నల్లబల్లపై రాసేటప్పుడు సుద్దముక్కను గట్టిగా అదిమి పట్టుకుంటాం. అప్పుడది నల్లబల్ల ఉపరితలానికి సమాంతరముగా అడ్డముగా కదులుతూ ఉంటుంది. నల్లబల్లకు సుద్దముక్కకు మధ్య ఏర్పడిన ఘర్షణ వల్ల సుద్దముక్క నుండి వెలువడిన కణాలు అనగా పొడి బోర్డును అంటుకుంటాయి. రాసే సమయంలో ఘర్షణ తక్కువగా ఉంటే చాక్ పీసు జారుతూ వెంట వెంటనే బోర్డుపై అనేక చోట్ల అనేక సార్లు తాకుతుంది. అందువల్లనే మనకు కీచు కీచుమనే శబ్దము వినిపిస్తుంది. ఈ ఘర్షణ బలము ప్రధానముగా సుద్దముక్క నల్లబల్లతో చేసే ఏటవాలు కోణము మీద, అది నల్లబల్లను తాకే వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఘర్షణ బలము తగ్గినప్పుడల్లా శబ్దాలు వస్తాయి.